నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పృథ్వీరాజ్ అని ఉన్నారు. ఈరోజు కులగణన పైన బీసీ కమిషనర్ గారు వాళ్ళను పిలిపించుకొని చర్చించడం జరిగింది. కులగణన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అందులో ఏమేమి అంశాలు చర్చించారో ఒకసారి అన్నతో అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే జయతెలంగాణ. జయతెలంగాణ అన్న, అన్న ఏం చర్చించారు ఇవాళ, ముఖ్యంగా అసలు సార్వర్తో ఏం చర్చించారు? సి, వాళ్ళు ప్రభుత్వం నుంచి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలు ఏదైతే కులగణన సంపూర్ణ కులగణన ఏదైతే బీహార్ మోడల్ లెక్క ఇక్కడ కూడా అన్ని కులాలు ఏ కులాల వాళ్ళు ఎంతెంత ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళ విద్యా పరిస్థితి ఏంది, సాంస్కృతిక పరిస్థితి ఏంటి, వాళ్ళు రాజకీయ పరిస్థితి ఏంటిది, అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్గా కులాలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సర్వం డేటా తీస్తామని చెప్పని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దాంతో ఏంటంటే బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళకి రిజర్వేషను గతంలో కేసీఆర్ 34 ఉన్న దాన్ని 18% చేసిన దాన్ని 42% పెడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి మీరు వెంటనే కులగణన చేయండి అని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్న క్రమంలో మొన్న మాకు బీసీ కమిషన్ నుంచి దాదాపు ఒక 20-25 రోజుల కింద ఒకసారి వాళ్ళు పిలిచినప్పుడు కోడ్ ఉండే కాబట్టి బహిరంగంగా చెప్పలేదు. సో ఆ రిప్రజెంటేషన్ తోటి ముఖ్యమంత్రిని కావచ్చు, కన్సర్న్ మంత్రిని పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది ఇవన్నీ. సో వాళ్ళు మమ్మల్ని పిలిచిండ్రు. పిలిస్తే ఆ క్వశ్చనేర్ ప్రశ్నావళి ఒకటి తయారు చేసి వాళ్ళకు ఇచ్చినాం, ఇట్లా ఉండాలి, ఈ క్వశ్చన్స్ ఉండాలంటే బీసీకి సంబంధించిన కాబట్టి కంప్లీట్ సెన్సెస్, ఇతర రాష్ట్రాలలో డిఫరెంట్ సెన్సెస్ ఎట్లా జరిగినాయో వాటి అన్నింటినీ కూడా క్వశ్చనర్లు అనేది తీసుకొచ్చి దగ్గరకు పెట్టి అన్ని పైలప్ చేసి ఏవేవి అవసరమో ఏవి అవసరం లేదో అవన్నీ తయారు చేసి ఇలా మళ్ళీ పిలిచింది. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చిన కాలే అది, వీళ్ళ అడ్వైజర్లు తీసుకొని కులగణన ఎట్లా చేయాలనే దాని మీద వీళ్ళ సజెషన్ తీసుకున్నంటే అవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళ ముంగట క్వశ్చనర్ తీసుకొచ్చి ముంగట పెట్టినాం. ఓకేనా, ఇలా ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటి అసలు అందులో? సో ముఖ్యంగా ప్రధానంగా మేము చెప్పినాం ఏంటంటే, ఇప్పుడు బయట టాక్ నడుస్తున్నది, ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి ఏంటంటే, మేము వెంటనే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వాటికి పోతాము అని చెప్పని అన్ని తయారైపోయినాయి, మేము అనౌన్స్ చేసేస్తాం షెడ్యూల్ అని చెప్పని చెప్తున్నాం. సో అందరం మూకుమ్మడిగా చెప్పింది ఏంటంటే, ఎప్పటివరకైతే మీరు కులగణన సంపూర్ణంగా చెయ్యరో అప్పటిదాకా మీరు చేయొద్దు, ఏంది ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నామంటే, గ్రామీణ ప్రాంతాల్లో జనాలు కావచ్చు, మున్సిపాలిటీల నోటు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, దయచేసి అందరు వినండి, మీరు ఇది మీరందరూ వినాల్సిన అవసరం ఉంది, మీ మెదడులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇందులో బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈవెన్ అగ్ర కులాల్లో ఉంటారు పేదోళ్ళు కూడా నష్టపోతున్నారు, కనుక ఇది చెప్పదలుచుకున్నాము. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే 12,800 గ్రామాలు ఉన్నాయి ఊర్లలో. సో దాదాపు నువ్వు 50% అంటే నువ్వు 6,400 మంది సర్పంచులు కావాల్సిన కాడ, ఇలా కాదు 1,200 మంది అవుతున్నారు ఈ పర్సంటేజ్ ఇంకా తీస్తే. ఒక 42% వాళ్ళు అనుకున్న చేసినా కానీ దాదాపు 3,000 మంది సర్పంచులు ఓన్లీ బీసీ దాంట్లో ఉంటారు. అట్లే మళ్ళీ ఎస్సీలకు పెరుగుతారు, ఎస్టీలకు పెరుగుతారు. అంటే 50,000కు పైన లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను రానియకుండా చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ కూడా కుట్ర చేసిండు, మనని మత్పరిస్తున్నారు, మాయ చేస్తున్నారు. ఏంటంటే 50% లిమిట్ పెట్టింది కదా అని చెప్పి, 50% సీలింగ్ పెట్టిందంటే రిజర్వేషన్స్ అంతకంటే దాటద్దు అంటే, మరి ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అని ఫార్వర్డ్ కాస్ట్లో కూడా తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ పెట్టినప్పుడే అది పోయింది, అది నువ్వు ఆల్రెడీ 60%కి వెళ్ళిపోయింది. సో దాన్ని కూడా నువ్వు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలలో ఉండి డిఫరెంట్ రాజకీయ పార్టీల జెండాలు బట్టి భుజాలు మోసిన వాళ్ళందరూ ఇలా కరెక్ట్ మీకు రాజ్యాధికారం సైడ్ మీకు వచ్చే టైంలో మిమ్మల్ని గొంతు కోస్తున్నారు, కింద గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదోళ్ళై కింది కులాలలో గొంతులు కోస్తున్నారు, కనుక మీరు దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పెద్ద కుట్ర జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి. ఇదే రాహుల్ గాంధీ మొత్తం దేశం మొత్తం తిరుగుకుంటా దేశం మొత్తం ఎక్స్రే చేయాలి, దేశంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది గ్యాప్ మొత్తం కంప్లీట్గా పెరుగుతున్నది కాబట్టి ఎక్స్రే చేయాలని. అవి ఎక్స్రే చేసుడు ఏందో కానీ అసలు రోగం సంపెట్టే ఉన్నారు ఇప్పుడు మొత్తం. సో కంప్లీట్గా కులగణన కనుక జరిగితే భాగస్వామ్యం, వాళ్ళ భాగస్వామ్యం వస్తుంది. ఇలా గ్రామాలలో బడులు మొత్తం బంద్ అవుతున్నాయి, విద్యా వ్యవస్థకు ఎవరు దూరం అవుతున్నారు, యూనివర్సిటీ స్థాయిలకు వచ్చే వరకు ఎవరు నష్టపోతున్నారు, ఇవన్నీ సమగ్రంగా తేలుతాయి. ఒక శాతం ఉన్నోళ్ళ చేతులలో 40% వెల్త్ ఆఫ్ ది నేషన్ ధనం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు, ఈ 1% ఉన్నోళ్ళు ఎవరు అనేది అడగదలుచుకుందాం మేము. 50% ఉన్నటువంటి జనం చేతులలో, కింద 50% ఉన్నటువంటి జనం చేతులలో ఓన్లీ 3% దేశ సంపద ఉన్నది. అంటే కింద 50% ఉన్నోళ్ళు ఎవరు? 1% ఉన్నోళ్ళ దగ్గరనేమో 40% ఉంటుంది, 50% ఉన్నోళ్ళ దగ్గరనేమో నీకు ఖాళీ 3% ఉన్నది. అంటే వీళ్ళు ఎవరు? ఈ భేదాలు ఎట్లున్నాయి? రాజ్యాంగం అట్లా చెప్పలే, రాజ్యాంగం మొత్తం ఆర్థిక సమానతలు చెప్పుకుంటూ వచ్చింది. రాజ్యాధికారంకు దూరం చేస్తారు కాబట్టి మేము కమిషన్కి చెప్పిన ఎట్టి పరిస్థితిలో మీరు సెన్సస్ అయిన తర్వాతనే చేయాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మేము కొత్తగా అడుగుతున్నది కాదు.
కమిటీలో ఒక అతను మాట్లాడిన అరే మేము ఐదేళ్ళు కదా మేనిఫెస్టో పెడితే ఐదేళ్ళు కదా ఐదేళ్ళు కాదు మీరు ఆరు నెలలు ఇస్తామని చెప్పి మీకై మీరే పెట్టింది ఇక్కడ. ఇగో ఇది ఒకసారి మీరు జూమ్ చేసి చూసుకోండి. ఏదో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పి పెట్టిండ్రు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42%, ఇది 23 కాదు ఇప్పుడు అమలవుతున్నది, 18% ఇది కూడా తప్పే వాళ్ళు రాసింది 18%. దీంట్లో ఏమంటాడు కొత్తగా 23,973 మంది బీసీ రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపకుల వర్గీకరణ కూడా జరుగుతుందని, ఎస్ అది కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇది చాలా క్లియర్ కట్గా 42% అని చెప్పి వీళ్ళకన్నారు. ఇంకా ఎస్ జనాభా లెక్కలు చేసిందంటే ఎస్సీలో పెరుగుతాయి, ఎస్టీలో పెరుగుతాయి. అగ్రకులాల పేదలకు కూడా ఎందుకు ప్రాతినిధ్యం వస్తుందంటున్నా అంటే ఓన్లీ ఉన్న వాళ్ళ చేతుల్లో ఇవ్వాలి అధికారం పోయే పరిస్థితి. పైసలు ఎవరు పెడితే వాళ్ళు ఇవ్వాలి. ఏ ఊరిలో పోయినా కానీ సర్పంచ్ కావాలంటే 50 లక్షలు 30 లక్షలు 1 కోటి రూపాయలు వాడు నిలబడాలి. వాడు నిలబడ్డ తర్వాత వాడు ఒకవేళ ఓడిపోతే సంవత్సరాల నాశనం, గెలిచిన తర్వాత కూడా పాపం వాడు కరప్షన్ చేయక తప్పలేదు, అట్లా కూడా ఇబ్బంది పడుతున్నాడు, అపవాదు పాలవుతున్నాడు, అవమానాల పాలవుతున్నాడు క్షేత్ర స్థాయిలో. సో ఈ రిజర్వేషన్స్ ఉంటే అట్లీస్ట్ ఎవరికి వాళ్ళకు ఎవరిది వాళ్ళకి, ఈవెన్ మహిళలు కూడా దీంట్లో నష్టపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఎవరిది వాళ్ళది ఎవరి వాటా వాళ్ళది ఎట్లయితుందంటే ఇది కులగణన వస్తే తప్ప ఎవరి వాటా వాళ్లకు సమగ్రంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వాళ్ళకు వస్తుంది. కనుక అది జరిగేదాకా మీరు చేయొద్దనేది ఒక ప్రధానమైన డిమాండ్గా వాళ్ళ ముంగడ పెట్టినాం. ఓకే, బీసీ కమిషన్ మీరు చెప్పిన డిమాండ్స్కు ఎట్లా స్పందించింది? వాళ్ళకు ఖాళీ ఏంటంటే వాళ్ళని జస్ట్ అడిగినారు, రోడ్ మ్యాప్ ఎట్లా ఇస్తారు ఏందని చెప్పని అడిగిరంచి చెప్తున్నారు. అంటే ఇంకా వీళ్ళే చేయాలనా, ఇంకేదైనా కమిషన్ చేయాలనా, సెన్సస్ కమిషన్ సపరేట్గా ఇస్తారా, లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫుకి వెళ్ళి చేస్తారా అనేది టైం చెప్తుంది, అది చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మాత్రం సానుకూలంగానే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ డేటాస్ తీసుకున్నారు. వాళ్ళు కూడా చాలా హోంవర్క్ చేస్తున్నారు, కమిషన్ చైర్మన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, అందరు కూడా చాలా డీటెయిల్గా స్టడీ చేస్తున్నారు దాన్నంతా. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు ఏంటంటే ఎస్ ఇది జరగకుండా చేస్తే నష్టం జరుగుతుంది, ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు మాకు తెలియదు. కానీ వాళ్ళది కూడా ఆలోచన అట్లే ఉన్నది. ఎవరైనా చదువుకున్నటువంటి ఎవరైనా ఈ అంశాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే అరే ఇంత మోసం జరుగుతుందా, ఇంత అన్యాయం జరుగుతుందా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వు రాహుల్ గాంధీ అంటే బదాట్లా తిరుగుకుంటే గట్ల మాట్లాడిండు, అసమానతలు మొత్తం పెరిగిపోయిన తర్వాత అవన్నీ పెట్టి ఇప్పటి నుంచి కాదు 70 ఏళ్ళ అణచివేతకు, అవమానాలకు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వాల అరాచకాలను చూసుకుంటా కనీసం వాళ్ళ తరఫుకి మాట్లాడేటువంటి నాదురు లేదే. నువ్వు రాజ్యాధికారంకు సంబంధించినటువంటి అంశాల కాడికి వచ్చే వరకునే తొక్కిపడేస్తున్నారు వీళ్ళు. మరి ఆ సెక్షన్స్ ఎట్లా ప్రాతినిధ్యం అవుతుంది, సమానత్వం ఎట్లా పెరుగుతుంది, సామాజిక సమానత్వం ఎట్లా పెరుగుతుంది, సోషల్ ఈక్వాలిటీ పొలిటికల్ ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది, ఇలా బడులు మొత్తం బంద్ చేస్తున్నారు, విద్య మొత్తం కాస్ట్లీ అయిపోయింది, లక్షలు పెట్టి ఎక్కడ చదువుకోవాలి వీళ్ళు, కార్పొరేటీకరణ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్ళు పేద రైతులు ఎట్లా చదివించుకోవాలి, అట్లీస్ట్ నువ్వు ఆర్థికంగా వచ్చి వాళ్ళ దగ్గర నా ఓళ్ళు నా సొంత మొన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎటువంటి వాళ్ళు అవుతారు, వేరే పట్టణాల నోళ్ళు తీసుకుపోయి పైసలు పెడితే ఎవరు పెడితే వాళ్ళు సర్పంచ్ అవుతారు కదా, అవి మొత్తం అటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆ ఊర్లోనే వండుకుంటూ వాళ్ళతో వాళ్ళ జీవన విధానంతో మింగిలైన వాళ్ళు కనుక ఉండేదింటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ డిఫరెంట్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బడులైనా కానీ హాస్పిటల్ అయినా కానీ రేపు ఏమున్నా కానీ కరెక్ట్ వాళ్ళకు వాళ్ళు చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక పేదోళ్ళ చేతులలో పోవాలి. ఓకేనా, ఈ చర్చలో అంటే మీతో పాటు ఏమైనా కుల సంఘాలు ఇట్లా రావడం జరిగిందా, లేదంటే ఓన్లీ మీ ఇంటెలెక్చువల్ ఉన్నారా? ఇది ఖాళీ ఇంటెలెక్చువల్స్ కాకపోతే దీని మీద చాలా డీటెయిల్గా వర్క్ కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం. సామాజిక మురళీ మనోహర్ సార్ కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, ప్రొఫెసర్ సింహాద్రి గారు కావచ్చు, ప్రొఫెసర్ హిస్టారియన్ తిరుమల గారు కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు కావచ్చు, మా సమ్మయ్య గారు కావచ్చు, అందరు డిఫరెంట్ క్షేత్రాలలో ఎన్నో ఏళ్ళ నుంచి ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటిది కూడా స్టడీ చేసి డిఫరెంట్ ఆర్టికల్స్ రాసి చాలా స్టాటిస్టికల్ డేటాతో బయటకు వచ్చి పెట్టినాం కాబట్టి ఇలా అన్నింటినీ సమగ్రంగా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ప్రశ్నావళి జనం లోపల పోయి ఏ డేటా తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పని అదంతా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ చర్చలు కేవలం మీతోనేనా లేదంటే ఏదైనా పార్టీ నాయకులతో చర్చించే అవకాశం ఉన్నాయి? అవి మాకు తెలియదు, అది గవర్నమెంట్ ఎట్లా డిసిషన్ తీసుకుంటుందో మనకు తెలియదు. మాకు మాత్రం మేము ఎప్పటి నుంచో దీని మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఆ ఇన్విటేషన్ వచ్చింది కనుక మేము పోయేసి మా వంతుగా మేము అవన్నీ ఏవేవైతే స్టడీ చేసినామో ఏ అంశాలు జనం నుంచి తీసుకురావాలి అనేది చెప్పని చెప్పి అవి దానికి సంబంధించినటువంటి మొత్తం క్వశ్చనర్స్ అయితే మేము మా మట్టుకు తయారు చేసినాం. ఇక ప్రభుత్వం ఇష్టం అది ఎవరితో మాట్లాడుతుంది ఏందనేది ప్రభుత్వం ఇష్టం. అసలు నిజంగా చేసినాక పెడుతుందా లేదా అనేది అంటే ఒక్కటి మాత్రం ఏంటంటే ప్రజా ఆగ్రహానికి, పేదోళ్ళ ఆగ్రహానికి, కింది కులాల ఆగ్రహానికి కావచ్చు, అగ్రకులాలు పేదోళ్ళ ఆగ్రహానికి మాత్రం
తప్పకుండా బలిగాక తప్పదు ప్రభుత్వాలు కనుక. ఇట్లనే కనుక మోర్ దప్పు కనుక ఆ మమ్మల్ని ఏం చేస్తారు అనుకుని కనుక పోతే, ఇలా సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కటి చదువుతున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు, ప్రతి ఒక్కటి అవగాహనకు వస్తున్నారు, మనకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా వీళ్ళు చేసే పనులకు అని చెప్పని అట్లా అహంకారం పోయినందుకే కేసీఆర్ బొంద, కేసీఆర్కు రాజకీయంగా బొంద పెట్టారు. మీరు కూడా అట్నే చెప్పి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే మాత్రము మీరు కూడా నష్టపోతారని చెప్పని చెప్పదలుచుకున్నాం. ఓకేనా, అంటే మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి ఎవరైనా మద్దతుగా వచ్చారన్న పార్టీలు కానీ ఎవరైనా? రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకటే ఉన్నాయి కదా బా, వాళ్ళందరూ ముంగడ చెప్పేది ఒకటి, ఎన్నిక చేసేది ఒకటి. బీజేపీ అయితే మేము చేయమంటుంది, కులగణన బీజేపీ చేయమని చెప్తుంది, కానీ కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం. ఓకే, సో నువ్వు కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తాం చేస్తాం అంటుంది, ఇవాళ కూడా దాన్ని ఎలక్షన్ ఎజెండాగా తీసుకుపోయారు. చూడండి, మీరు ఎలక్షన్స్ కు ముందు రాహుల్ గాంధీ ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ పట్టణం పోయినా కానీ ఇదే గురించి, కులగణన గురించి మాట్లాడిండు. మరి తన తన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, వాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మరి ఇక్కడనే నువ్వు అనుకున్న అమలు చేయకపోతే దేశం మొత్తం రేపు పొదగాల వీళ్ళు బదనాం అవుతారు, వేరే పార్టీలు కూడా తీసుకుపోతారు. బీఆర్ఎస్ ఉన్న రిజర్వేషన్ బీఆర్ఎస్ ఇంకా తక్కువ చేసింది, వాళ్ళు 34 ఉన్నదాన్ని 18% తీసుకొచ్చి తగ్గించేసారు. సో అందుకనే కాంగ్రెస్ కనుక ప్రాపర్ గా ఇప్పుడు అమలు కనుక చేయకపోతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అంటే వీళ్ళు మోసకారులు, వీళ్ళు కూడా కింది జాతులను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, అబద్ధాల మాటలు మాట్లాడతారు వీళ్ళంతా. రాజ అధికారంలోకి వచ్చినందుకు వీళ్ళు ఏ గడ్డైనా తింటారు అనేది జనం లోపల రేపు పొద్దుగాలు ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తొందరపడుతూ తెలుస్తున్నది ఇమీడియట్ గా ఎలక్షన్స్ పోతారని చెప్పి. సరే ఇప్పుడు ఇంత ఇన్ని రోజులేమో వేరే మీడియా లేదు, ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మొత్తం పల్లె పల్లెలకు వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుంది. ఇంకా మేము ఇంకా మొత్తం మాట్లాడతలేము, ఇంకా డేటా ప్రకారం ఒక్కొక్కటి మాట్లాడితే మాత్రం చెప్తున్నా కదా 50,000 మంది వినండి, సూచితులందరూ వినండి, 50,000 కన్నా పైన పైచిలకు జనాలు రాజ్యాధికారంకు క్షేత్రస్థాయిలో దూరం కాబోతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేటోళ్ళు కావచ్చు, ఎంపీపీలు అయ్యేటోళ్ళు కావచ్చు, సర్పంచ్లు అయ్యేటోళ్ళు కావచ్చు, ఎంపీటీసీలు అయ్యేటోలు కావచ్చు, వార్డ్ మెంబర్లు అయ్యేటోళ్ళు కావచ్చు, నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇది ఒక బీసీలది కాదు, మళ్ళీ చెప్తున్నా ఎస్సీలది ఉన్నది, ఇలా ఎస్టీలది ఉన్నది. జనాభా దామాషా ప్రకారంగా వస్తే అగ్రకుల పేదలకు సంబంధించినటువంటి కూడా దీంతో మీకు లాభం జరుగుతుంది కనుక మేము కొట్లాడుతున్నాము, అవన్నీ మాటలు మాట్లాడుతున్నాము. జర ఎక్కించుకోండి, లేకపోతే ఓన్లీ ఉన్నోని చేతులలోనే. ఇలా పార్లమెంట్ చూసారు కదా మీరు, 99% పార్లమెంట్లో కరోడుపతిలు ఉన్నారు, పేదల గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే క్షేత్రస్థాయిలన్నా కనీసం పేదలను ఎన్నుకుంటే ఆ పేద ప్రజల గురించి అన్న ఆలోచిస్తారు, మన బరులన్న బాగు చేసుకుంటారు, మన హెల్త్ సెంటర్లన్నా మంచిగా చేసుకుంటారు, కనీసం తలెత్తుకొని తిరిగే గౌరవపూరితమైన జీవితం బతికేటట్టుగా రిప్రజెంటేటివ్స్ కిందోళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ పైసలు ఉన్న చేతులలో అధికారం ఉంటే మాత్రం జనం నష్టపోతారని చెప్పదలుచు. ఓకేనా, కులగణన చేయకుండానే స్థానిక ఎన్నికలకు పోతే మీరేం యాక్షన్ తీసుకుంటారు? తప్పకుండా మేము ఆల్రెడీ మాట్లాడి స్టార్ట్ చేసినా, మేము ఎక్స్పోజ్ చేస్తాం, తరువాత ఎక్స్పోజ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ లెక్కనే, కాంగ్రెస్ పార్టీ కూడా 70 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూ వస్తున్నది. సరే మొట్టమొదటిసారి యువకుడు మాట్లాడుతున్నాడు కులగణన గురించి అని చెప్పి రాహుల్ గాంధీని అటో ఇటో కొంత ఇంటెలెక్చువల్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం నమ్మేటువంటి పరిస్థితులు ఉండే, ఆయన కూడా పోయి ఇన్ఫార్మల్ మీటింగ్స్ జరిగేటప్పుడు నేను ఎట్టి పరిస్థితి చేస్తాను, ఎట్టి పరిస్థితి ఇదంతా చేస్తా కులగణన అని మాట్లాడుతున్నాడు కాబట్టి కొంత నమ్మకాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు నువ్వు అది కాకుండా కనుక ఎలక్షన్స్ కనుక పోతే మాత్రం తరోగా రాహుల్ గాంధీ కాడికి వెళ్ళి మొదలు పెడితే మొత్తం సోనియా గాంధీ కాడి నుంచి, ఎందుకంటే వాళ్ళే కదా ఇవన్నీ రిలీజ్ చేసింది, 6 గ్యారంటీలు ఇవన్నీ, ఆ గ్యారంటీలో ఇది కూడా గ్యారంటీ ఇచ్చింది కదా, ఇది అమలు కనుక చేయకపోతే మాత్రం మేము తప్పకుండా జనం లోపల తీసుకుపోయి ఎక్స్పోజ్ చేస్తాం. ఈ ఎన్నికలలో బహుశా మీరు బయట పడతారు కావచ్చు, కానీ జనం లోపలికి మాత్రం మీరు మోసం చేసిరని మాత్రం మేము రిజిస్టర్ చేస్తాం. అది రేపు పొద్దుగాల మీకు మీ ఎంబడి పడుతుంది, మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు, మీ ఎంబడి పడుతుంది. మేము జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. జిల్లా కాదు, మండల కాదు, పల్లె దాకా కూడా ఈ వాయిసెస్ తీసుకుపోయి జనానికి చెప్పి వీళ్ళు ఎంత మోసకారులు అని చెప్పి మేము తరువాత ఎక్స్పోజ్ చేసే సిచ్యువేషన్స్ మాత్రం తీసుకొస్తాం. ఓకేనా, అంటే ఆల్రెడీ సర్పంచ్ పదకాలం ముగిసింది, ఇది 50% దాటితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాటినట్టు అవుతుంది, దీనికి కొంచెం సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అంటారు కదా పార్టీ. ఏందో దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఏంటిది, అది కన్విన్సింగ్ అప్రోచ్ కూడా ఏం లేదు. సీ, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ అయిపోయి అటు సైడ్ పోయింది. ఏం లేదు ఇప్పుడు, ఏంటంటే 50% లిమిట్ ఉన్నది సుప్రీంకోర్టులో ఉన్నారు అని జడ్జిమెంట్ అని అన్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం 50% ఉన్న తర్వాత మళ్ళీ 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కు ఎట్లా పెట్టారు, మరి 60% అయింది కదా, అంటే ఆ లిమిటు అయితే దాటిపోయింది కదా. మరి అయినప్పుడు అది ఆగాలి కదా, అదెందుకు ఆగలే, అదెంట్లా పాస్ అయింది, ఇదెందుకు పాస్ కాదు, అదైతే పాస్ అయినప్పుడు నువ్వు ఆల్రెడీ లిమిట్ దాటిపోయినట్టే కదా, అంతే ఇంకేం పాడైంది, నువ్వు ఆల్రెడీ దాటిపోయినావు అంటే ఉన్నది అది అయినప్పుడు ఎందుకు కాదు, మరి ఇది కావాల్సిందే కదా. సో ఇదేంటంటే వీళ్ళు ఉట్టిగా అబద్ధాలు చెప్పి మాయ చేసి తప్పుడుగా జనానికి సమాచారం ఇస్తేందుకు అదొకటి పెడుతున్నారు, 50% అని పెడతా ఉన్నారు. మరి బీహార్లో కూడా అంతకన్నా ఎక్కువ ఇచ్చి జరిగినాయి కదా, 65% అయింది ఇప్పుడు బీహార్, 10% ఈబీసీ చూస్తే 75% అయింది. ఏ స్టేట్లో లేదు, తమిళనాడులో లేదా రాజస్థాన్ లేదా డిఫరెంట్ చాలా స్టేట్స్లలో ఇటువంటి పరిస్థితులలో రిజర్వేషన్స్ పెంచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దేశంలోనే ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్స్ 10% ఇంక్రీజ్ చేసి జరిగిందో,
దాని తర్వాత నీకు లిమిట్ అనేది అసలు నీకు అది అది ఉట్టి మాట, అది జూటా మాట కిందికి వస్తుంది. వాళ్ళు ఒకవేళ చెప్తే వాళ్ళ మనసులో అది లేదని అనుకోవాలి మనం, అంతే నిజాయితీ లేదని. ఓకేనా, మీ చర్చల తర్వాత బీసీ కమిషన్ ఎట్లా స్పందించింది, మీకు సానుకూలంగా అనిపించిందా? బీసీ కమిషన్ చేతిలో ఏముంటుంది, వాళ్ళ చేతిలో అధికారం ఏం లేదు, వాళ్ళ చేతిలో అధికారం ఏం లేదు. వాళ్ళు వాళ్ళు జస్ట్ గవర్నమెంట్ చెప్పింది వీళ్ళను ఈ ఈ కమిటీని పిలిచి మీరు మాట్లాడండి, వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకోండి, ఇంటెలెక్చువల్స్ గైడ్ లైన్స్ తీసుకోండి అని అంటే వాళ్ళు మా కమిటీని పిలిచిండ్రు. మేము ఎట్టే చేయాలనేది అంతా మేము వాళ్ళకి చెప్పినాం. మేము ఇవి కూడా చెప్పినాం, ఎలక్షన్స్ కూడా మీరు కండక్ట్ చేయొద్దు అని చెప్పని. మొత్తం వచ్చిన తర్వాత ఈవెన్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలన్నా కానీ కోర్టులు కూడా ఏం చెప్పినాయంటే ఈవెన్ కోర్టు కూడా నీ సెన్సెస్ మొత్తం కరెక్ట్ పోతే ఆ లిమిట్ 50 కాదు 60 కాదు 70 అయినా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది, నువ్వు 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 కిందోడు చక్కగా లేకుండా నువ్వు ఈక్వాలిటీ తీసుకొస్తేందుకు నీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అది అది ఏ కోర్ట్స్ అయినా కాదనేది లేదు, కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్తో నీ డేటా మాత్రం తీసుకొచ్చి పెట్టాలి. అందుకనే వాళ్ళు కమిషన్ రేపు గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తుంది రిపోర్ట్ అంతా, మేము ఏమంటున్నాం ఏందనేది, మా ఆలోచనలు అన్ని కూడా మా గ్రీవియన్సెస్ అన్ని కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇమీడియట్గా పెద్ద పవర్స్ అయితే ఇచ్చి మీరే చేయాలి అనే లెక్కలు అయితే ఏం చేయలేదు. దానికి ఒక తయారీ చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాం, కానీ ఈ తయారు చేసే ప్రక్రియ ఇటు ఒదికిటి చేసుకుంటేనే అటు ఎలక్షన్స్ పెట్టాలనే దానిలో కూడా అటువంటి ఆలోచన దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది తెలుస్తున్నది. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉంటే మాత్రం వాళ్ళు బోదలుచుకున్నారు, బోతరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో రాజాధికారం క్షేత్రస్థాయిలలో పేదోల చేతులలో నిజాయితీ పరుల చేతులలో ఉండొద్దు అనేది వాళ్ళకు ఉంటుంది. అది ఉంటే వీళ్ళని డ్రామాలు ఇక్కడ జరగాయి కాబట్టి ఆ లైన్లో వాళ్ళు పోతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదా, ఆ బీసీ కమిషన్ కావచ్చు, ఆ ఉద్యమకారులతో కావచ్చు, ఇటు కులగణన విషయంలో కావచ్చు, వాళ్ళు చర్చించిన అంశాలు ఇవి. చూద్దాం ఏం జరుగుతుందో.